కేవలం కక్షపూరితంగానే చంద్రబాబును అరెస్ట్ చేసినట్టుగా ఉందని బివి రాఘవులు తెలిపారు. ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చి సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసి ఉంటే బాగుండేదని అన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే అరెస్ట్ చేసినట్లుగా ఉందని రాఘవులు వ్యాఖ్యానించారు. బాబును అరెస్ట్ చేసిన తీరు మాత్రం ఏమాత్రం బాగలేదు. ఎందుకంటే అర్ధరాత్రి వేల మంది పోలీసుల్ని మోహరించి ఎఫ్ఐఆర్లో పేరు కూడా లేకుండా తీసుకెళ్లి అరెస్ట్ చేయాల్సిన తగత్యం లేదు. దీని మేరకు ఒక కక్షపూరితమైన ధోరణి ఉన్నట్టు కనపడుతుంది తప్ప ఒక నిజాయితీగా విచారణ చేద్దామని చెప్పేసి ధోరణి ఏమీ కనపట్టలేదు. ఈ కేసు 5 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. ఇవాళ అకస్మాత్తుగా ఎన్నికల ముందు దీన్ని తీసుకొచ్చి చేయడం అని చెప్పంటే ఇది నిజాయితీని రుజువు చేయాలనే తపన కన్నా రాజకీయంగా లబ్ధి పొందాలనే తపనే దీని వెనక ఉన్నట్టుగా కనిపిస్తోంది.